మొత్తం ఇరిగేషన్ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఎందుకంటే మేము గతంలో 2014-2019 5 సంవత్సరాల ఆ రోజు తెలుగుదేశం పాలనలో ఇరిగేషన్కి మరి ఆ రోజు 72 కోట్ల రూపాయలు ఆ రోజు మేము ఇరిగేషన్ శాఖకి ఆ రోజు బడ్జెట్లో పెట్టాము. మరి మొన్న ఏదైతే ఈ యొక్క 5 సంవత్సరాల పరిపాలన జగన్ పాలన చూస్తే పెట్టింది 30,000 కోట్ల బడ్జెట్, అందులో కూడా మళ్ళీ సగం మళ్ళీ వాళ్ళ అవినీతికే సరిపోయినటువంటి పరిస్థితి. అంటే అట్లా ఎక్కడ చూసినా కూడా మరి ఏ రిజర్వాయర్ కానీ, ఎందుకంటే మీరు చూసారు చాలా క్లియర్గా అన్నమయ్య లాంటిది ఏ రకంగా కనీసం ముందస్తు జాగ్రత్త లేకపోవడం వల్ల ఎట్లా కొట్టుకుపోయి దగ్గర 30-40 మంది ఎట్లా ప్రాణ నష్టం జరిగిందో మీరు అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే గేట్లు కూడా మెయింటెనెన్స్ లేక ఎట్లా కొట్టుకుపోయినవి మనందరం కూడా వారి పరిపాలన చూసాం. అందుకే మొన్న మేము వచ్చిన వెంటనే, ఎందుకంటే ఖజానా ఖాళీగా ఉంది, 12,50,000 కోట్ల అప్పు ఈరోజు మన నెత్తి మీద పెట్టినటువంటి పరిస్థితి, కలెక్టర్ ఆఫీసులు లాంటి ఎన్నెన్నో విలువైనటువంటి ఆస్తులు మరి ఏదో ఏలం పెట్టడం కానీ లేదంటే తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో. అయినప్పటికీ కూడా ఇరిగేషన్ మీద ఉన్నటువంటి మమకారంతో రైతాంగాన్ని కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనలో భాగంగానే మన ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ కూడా ఇమ్మీడియట్లీ నీడ్, అంటే ఏదైతే తూడు వీడు అంటే ఇది కూడా దుర్మార్గం. యాక్చువల్గా ఇది ఎప్పుడు కూడా ఏప్రిల్ నెలలో ఎస్టిమేషన్ వేసి అది టెండర్లు పిలిచి మే నెలలో వర్క్ చేయాలి, కానీ ఈ సంవత్సరం అసలు కనీసం ఎస్టిమేషన్ కూడా తీసుకోవాలి. మొన్న మేము ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చూస్తే అసలు ఎస్టిమేషన్లు కూడా లేవు కడా దగ్గర. అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిక మీద ఎస్సీల నుంచి ఎస్టిమేషన్లు తెప్పించి మొన్న చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, ఎందుకంటే అక్కడ బడ్జెట్ లేదు, అక్కడ కడా దగ్గర కూడా ఫండ్ లేదు, లాస్ట్ ఇయర్ కూడా 110 కోట్లు అనుమతి ఇచ్చి 20 కోట్లు మాత్రమే వాళ్ళకి పెట్టినటువంటి పరిస్థితి ఉంది అని అంటే లేదు లేదు ప్రతి ఎకరానికి నీరు పోవాలి అని చేత ఇమ్మీడియట్లీ క్లియర్ చేయండి, మేము ఏదైతే ఆ వీడి ఇవన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పేసి ఆ షార్ట్ టెండర్లు పిలిచి ఇమ్మీడియట్లీ డ్రైన్స్ కానీ అదేవిధంగా కెనాల్స్ కానీ క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ ఏదైతే ఇప్పుడు మళ్ళీ రేపు 5th అట్లా మీటింగ్ పెడుతూ ఉన్నాం, మళ్ళీ సీఈలు ఎస్సీల తోటి పెట్టి ఏదైతే సిల్ట్ డీసిల్ట్, ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి ఏ కెనాల్లో కానీ ఏ డ్రైన్లో కానీ ఏ మైనర్ డ్రైన్లో కానీ తీసిన పరిస్థితి లేదు. శివార ప్రాంతాలకే నీరు వెళ్ళటం లేదు, కొద్దిపాటి వర్షం కూర్చుంటేనేమో డ్రైన్ పొంగి ముంపు గురవుతుంది. డెల్టా లాంటి ప్రాంతాల్లో కూడా క్రాప్ హాలిడే తీసుకునేటువంటి దుస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో వచ్చింది. అందుకే రేపు మీటింగ్లో కూడా ఎస్టిమేషన్ తీసుకుని రమ్మన్నాం. డీసిల్టింగ్ కెనాల్స్ కానీ డ్రైన్స్లో కానీ మినిమం ఎంత అవుతుంది, అదేవిధంగా లాకులు కానీ అదేవిధంగా డో ఏదైతే మరి షట్టర్స్ కానీ చిన్న చిన్న మెయింటెనెన్స్ లేకుండా రిపేర్లు ఉంటాయి, అంటే ఇమ్మీడియట్లీ అవి మనం బాగు చేసుకుంటే ఆయికట్టుకు నష్టం లేకుండా ఉంటుంది అనే మినిమమైజ్డ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకురామని మొత్తం అన్ని జిల్లాల ఎస్సీలకి సీఈలకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంచేత ఫస్ట్ ఫేజ్లో ఆ వీడు అవన్నీ కూడా రిమూవ్ చేసుకుని ఈ సెకండ్ ఫేజ్లోనే మళ్ళీ ఈ డీసిల్టింగ్ ఈ లాక్లు ఈ షట్టర్స్ ఇవన్నీ క్లియర్ చేసుకుని అదేవిధంగా ఇప్పుడు ఫ్లడ్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ఏటుగట్లు కూడా ఇమ్మీడియట్లీ ఎక్కడైతే వీక్గా పటిష్టం చేసుకోవడానికి, అదేవిధంగా ఫ్లడ్కి కూడా ప్రొక్యూర్మెంట్ యాజ్ యాక్చువల్గా ఏంటంటే ఎర్లీగానే దానికి టెండర్స్ పిలిచి దానికి ఏదైతే శాండ్ బ్యాగ్స్ కానీ సరుగు బదులు కానీ ఇవన్నీ రిజర్వ్ చేసుకుంటాం. కానీ ఇవన్నీ మర్చిపోయారు, 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు, మా ఇరిగేషన్ శాఖ కూడా చాలా వరకు మర్చిపోయారు రెండింటినీ. మళ్ళీ ఇప్పుడు అన్నింటినీ ఇప్పుడు ఒక్కొక్కటి స్టీమ్ లైన్ చేసుకోవాల్సి వస్తుంది, డబల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడున్నటువంటి అవసరాలకు తగ్గట్టుగా పనిచేయాలి. లాస్ట్ 5 ఇయర్స్లో చేయనటువంటి పనులు ఏవైతున్నా అవి కూడా ఇప్పుడు మేము చేయాలి, అంటే డబల్ వర్క్ మా మీద ఉన్నటువంటి పరిస్థితి. అది కూడా నేను ఇరిగేషన్ అధికారులు కూడా త్వరితగతంగా స్టీమ్ లైన్లోకి రండి, మెయిన్ లైన్లోకి కొంచెం వర్క్ ఎక్కువ చేసి ఆ నష్టాన్ని మళ్ళీ మనం మళ్ళీ పోడ్చవలసిన అవసరం ఉంది. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో మరి ఇరిగేషన్, ఎందుకంటే విడిపోయినటువంటి నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రం కాబట్టి ఆ వ్యవసాయక రాష్ట్రానికి మరి ఆక్సిజన్ లాంటిది వాటరే కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఇంప్రూవ్ చేద్దామని అందరినీ కూడా మేము కూడా కోరడం జరిగింది. మరి ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఏదైతే ఈ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు కూడా రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడే నేను చూసాను ప్రాజెక్టు ఒకసారి పరిశీలనకి వెళ్తే ఆల్రెడీ మరి ఇప్పుడు ఉన్నటువంటి ఫ్లడ్ వాటరు పెరిగి
మరి ఏదైతే ఎగువ కాపర్ డ్యామ్ ఏదైతే సీపేజెస్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా దిగువ కాపర్ సీపేజ్ ఏదైతే ఉన్నాయో, మొన్నటి దాకా పైన వాటర్ లేదు కాబట్టి అదంతా కూడా డ్రై అయింది. ఇప్పుడే ఈ యొక్క గోడావారి వాటర్ పెరుగుతుంది కాబట్టి ఆల్రెడీ అప్పుడే ఎగువ కాపర్ డ్యాము సిగువ కాపర్ డ్యామ్ మధ్యలో మళ్ళీ వాటర్ చేరుతూ ఉంది. నిజంగా నాకు అనిపించింది ఎక్స్పర్ట్స్ ఒక 4 రోజులు 3 రోజులు లేట్గా వస్తే ఇప్పుడు వాళ్ళు అక్కడ చూడడానికి కూడా ఏం ఉండకపోదు. లక్కీగా వాళ్ళు ఒక 3-4 డేస్ ముందు మనకి తప్పితేనే వచ్చారు కాబట్టి వాళ్ళు ప్రాక్టికల్గా ఆ డయాఫ్రామ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ ఆ డయాఫ్రామ్ వాళ్ళ దగ్గర శాంపిల్స్ని వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం కానీ ఈ అప్పర్ కాపర్ డ్యామ్ కానీ ఈ లోయర్ కాపర్ డ్యామ్ కానీ గ్యాప్ 1 కానీ ఆ 300 మీటర్స్ అక్కడ క్లే దగ్గర మనం ఎట్లా కానీ ఇట్లా ఫిజికల్గా వాళ్ళు వాచ్ చేయడానికి ఫిజికల్గా వాళ్ళు కొంత స్టడీ చేయడానికి అవకాశం చిక్కింది. లేని పక్షంలో వాళ్ళు ఒక 4-5 డేస్ కనుక లేట్ అయి ఉంటే వాటర్ కనుక అన్నీ కూడా రేపు ఇంకా నాకు తెలుసు ఇంకో 3-4 డేస్లో అంతా కూడా వాటర్ ఇంకో క్లోజ్ అయిపోతుంది. మనకి ఇంకా డయాఫ్రామ్ వాళ్ళు కానీ ఇవి కానీ కనిపించవు. మళ్ళీ నవంబర్ దాకా వెయిట్ చేయాల్సి ఉండేది. అంచేత ఒక రకంగా ఏంటంటే వాళ్ళు ఎక్స్పర్ట్స్ రావడం ఇన్ టైంలో రావడం కొంత ఉపకారం. ఎందుకంటే ఈ లోపల వాళ్ళు అక్కడ మనం ఇచ్చినటువంటి స్టడీ మెటీరియల్ వాళ్ళు ప్రాక్టికల్ చేసిన స్టడీని అన్నీ స్టడీ చేయడానికి 3-4 మంత్స్లో అవకాశం దొరుకుతుంది. కొద్దిగా డిజైన్స్ని ప్లాన్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. కొన్ని ప్లాన్స్ అప్రూవల్ తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఇది ఒక 5 డేస్ లేట్ అయి ఉంటే మళ్ళీ నవంబర్ దాకా మనం అట్లా వెయిట్ చేయవలసి ఉండేది. అట్లా 1 బై 1 ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం.